పథకాలు కల్పించే విధంగా చేస్తారని కోరుతున్నాను అధ్యక్ష. బుద్ధి చౌదరి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున కూడా చాలా ఐటీఐలు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. సరైన సౌకర్యాలు లేక కొనరెళ్తున్నాయి, సిబ్బంది కూడా నియామకాలు చేయలేం. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల కొన్ని భవనాలు కూడా కూలిపోయినాయి. అది ప్రభుత్వం దృష్టికి వచ్చిందా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ చాలా వరకు గ్రాడ్యుయేషన్ అంతా కూడా బీటెక్ వెళ్ళిపోతున్నారు సార్. మామూలుగా ఐటీఐ కానీ లేకపోతే పాలిటెక్నిక్ వెళ్ళే బదులు కళాశాలలు పెరగడంలో, ఇంజనీరింగ్ కళాశాలలు భారీగా పెరగడంలో ప్రతివాడు ఇంజనీరింగ్కి వెళ్ళి ఖాళీ అయిపోతున్నారు. బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేవని మళ్ళీ కానిస్టేబుల్ పోస్టుకో లేకపోతే అటెండర్ పోస్టుకో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకొని ఉద్యోగాలు పొందే దానికంటే స్కిల్ డెవలప్మెంట్ లేకుండా పోతుంది. మా దగ్గర ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉంది అధ్యక్ష, రామారావు గారు ప్రారంభించిన కళాశాల. ఈ రోజు కూడా దానికి సరైన భవనాలు లేకపోయినాయి. మన ప్రభుత్వంలో మొదలుపెట్టిన భవనాలు మధ్యలో ఆపేశారు. ఒక ఐటీ అయితే మహిళా ఐటీ కూలిపోతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని ప్రభుత్వం తరఫున ఉన్న కళాశాలల్ని, పాలిటెక్నిక్ కళాశాలల్ని, ఐటీఐల్ని పునరుద్ధరిస్తారా? వాటన్నిటికీ సరైన సౌకర్యాలు కల్పించడానికి ఎలాంటి ప్రణాళిక వేస్తారు? అలాగే ఉపాధ్యాయుల నియామకం, లెక్చరర్స్ల నియామకం ఎలా చేస్తారు? అలా మా దగ్గర న్యాక్ ఉండేది సార్, భవన నిర్మాణ కార్మికులకు ట్రైనింగ్ ఇవ్వడం న్యాక్ ఉంటే గత ప్రభుత్వం న్యాక్ను రద్దు చేసి దాంట్లో కలెక్టరేట్ పెట్టారు అధ్యక్ష. అసలు కనీస ఇంగిత జ్ఞానం అవగాహన లేని ముఖ్యమంత్రి వల్ల ఇది నష్టం జరిగింది. దయచేసి సాంకేతికంగా తక్కువ స్థాయిలో పెద్దగా చదువుకునే వాళ్ళకి ఉద్యోగ కల్పనకి ఇది ఒక అవకాశం, ఐటీఐలు కానీ పాలిటెక్నిక్ కానీ. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుతూ దాని మీద సమాధానం చెప్పాలని మంత్రి గారిని కోరుతున్నాను. ఆనందరావు గారు, సింపుల్గా చెప్పండి సార్. నమస్కారం.